So hi friends, na peru Prasad, meeru chustunnaru PB Facts in Telugu. Friends, idi na new video and new channel. So emaina mistakes unte ganaka kinda comment cheyandi, next video lo avi repeat kaakunda chusukuntanu. And meeku telini enno aasaktikaramaina vishayalanu meeto share chesukodam kosam ee channel ni aithe create cheyadam jarigindi. So channel subscribe chesukoni bell icon activate chesukoni koncham support aithe ivandi friends. Inke em matram late cheyakunda video loki velipodam, chusi enjoy cheyandi. Fact number 1. Friends, meeku telusa ఒకసారి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మీద నుంచి ఒక ఉమెన్ సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి 86th ఫ్లోర్ నుంచి కిందకి దూకిందంట. సో అక్కడ వీచే గాలి ప్రభావం వల్ల ఆమె కింద పడకుండా రివర్స్లో 85th ఫ్లోర్లో పడిందంట. సో 85th ఫ్లోర్ విండో తెరిచి ఉందేమో మరి. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్త్ కొరియాలో ఏదైనా ఒక పర్సన్ క్రైమ్ చేస్తే ఆ శిక్ష అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెడతారనమాట. సో ఒక పర్సన్ తప్పు చేస్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుండి చిల్డ్రన్స్ వరకు ప్రతి ఒక్కరిని జైల్లో పెడతారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీలో చాలామందికి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ గురించి తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం ఈ విషయం అయితే చెప్తున్నా. సో దీన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే మీ ఫోన్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే, మీరు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ చేసి సే ఓకే గూగుల్ అని చెప్పేసి మీరు ఏం మాట్లాడితే అది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం కోసం సే ఓకే గూగుల్ స్విచ్ ఆన్ యువర్ ఫ్లాష్ లైట్ అని చెప్పేసి నేను మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా నా మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ అవుతుంది. లైక్ ఎలా అంటే, రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ మాట్లాడతాడు కదా, సో సేమ్ అనమాట. ఇదేనే కాదు, ప్రతిదీ ఒకసారి ట్రై చేయండి, లైక్ కాల్ చేయాలన్నా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ద స్మాలెస్ట్ క్యాట్ ఇన్ ది వరల్డ్, టికెట్ టాయ్, దీని హైట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్, ఇంచెస్లో చూసుకుంటే మనం 2.5 ఇంచెస్ అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం అని చెప్పేసి చాలామందికి తెలుసు. దాన్ని ఇప్పటి వరకు కొన్ని వందల మంది అయితే ఎక్కగలిగారు. అండ్ చంద్రుడి మీద కూడా ఒక 12 మంది అయితే వెళ్ళి పరిశోధనలు అయితే చేశారు. కానీ మన భూమి మీద ఉన్న అత్యంత లోతైన ప్రదేశమైన మెరీనా ట్రెంచ్లోకి మాత్రం ఓన్లీ 3 మెంబర్స్ మాత్రం ఇప్పటి వరకు వెళ్ళగలిగారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, సౌదీ అరేబియా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీకు తెలుసా, సౌదీ అరేబియాలో ఒక్క రివర్ కూడా లేదు, ఐ మీన్ ఒక్క సరస్సు కూడా లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ భూమి పైన అతి వేగవంతమైన జీవి లియోపాడ్ అని చెప్పేసి మీలో చాలామందికి తెలుసు. కానీ గాలిలో అతి వేగంగా ఎగిరే పక్షి ఏదో మీకు తెలుసా, పెరిగ్రీన్ ఫాల్కాన్. సో దీని స్పీడ్ వచ్చేసి 390 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే గంటకి 390 కిలోమీటర్లు ఇది ఎగురుతుందన్నమాట. సో దీని స్పీడ్ ఎంతో మీరే అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఒక పర్సన్ ఉన్నాడు, అతను మీకు చాలా బాగా తెలుసు కొంతమందికి, అందరికని చెప్పను. సో పేరు వచ్చేసి కబీల్ అమే. ఇతని తన ఎర్లీ స్టేజ్లోనే జాబ్ను కోల్పోయాడు అనమాట. సో అతని ఏజ్ వచ్చేసి పెద్ద ఎక్కువేం కాదు, నాకు తెలిసిన ఆమె చిన్నోడే ఉంటాడు, 21 ఇయర్స్. సో తర్వాత టిక్ టాక్ ఫన్నీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడనమాట, బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అతనికి 100 మిలియన్ టిక్ టాక్ ఫాలోవర్స్ ఉన్నారు. మన ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేసి ఉండొచ్చు, కానీ అదర్ కంట్రీస్లో టిక్ టాక్ అయితే ఉంది. అండ్ 31.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అతని నెట్వర్త్, ఓవరాల్ నెట్వర్త్ వచ్చేసి $2 మిలియన్ అనమాట. సో చాలామంది జాబ్ కోల్పోయారని చెప్పేసి వాళ్ళకి మంచి టాలెంట్ ఉన్న దాన్ని హైడ్ చేసేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే సోషల్ మీడియాస్ ఇలాంటివి ఏమి లేక టాలెంట్ ఉన్న బయటకు తెలిసేది కాదు. సో ఇప్పుడు సోషల్ మీడియాస్ అయితే ఉన్నాయి కదా, సో మీ దగ్గర టాలెంట్ ఉండి అది జనాలకు రీచ్ అవుతే కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో టాలెంట్ ఉంటే మాత్రం దాన్ని యూజ్ చేసుకోండి. సో ఓకే. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం సముద్రాల్లో ఉన్న బంగారాన్ని బయట తీస్తే కనుక 20 మిలియన్ టన్నులు ఉంటుందన్నమాట. సో అది ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. 1 మిలియన్ = 10 లాక్స్. సో 20 మిలియన్ టన్స్, అంటే 1 టన్ = 1000 కేజెస్. సో కాలిక్యులేట్ చేసుకోండి ఎంత బంగారం ఉంటుందో. మన ఇండియా వాళ్ళకి అయితే అది మామూలుగా ఉండదు, పండగే అనమాట ఇంకా, ఎందుకంటే మన ఇండియాలో గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. సో ఈ దేశంలో ఏంటంటే ఈస్ట్ నుండి వెస్ట్కి 2 అవర్స్లో జర్నీ చేసేచ్చు అనమాట. అంటే 2 అవర్స్లో ఈస్ట్ నుండి వెస్ట్కి మనం జర్నీ చేసేచ్చు, అండ్ దేశం దాటి కూడా వెళ్ళిపోవచ్చు. అదే టాప్ టు బాటమ్ జర్నీ చేయాలంటే 9 డేస్ పడుతుందన్నమాట. ఈస్ట్ టు వెస్ట్ జర్నీ చాలా ఈజీ, అండ్ ఐ మీన్ ఏంటంటే కొంచెం విడ్త్ తక్కువ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.